అన్నవరం రత్నగిరి వాసుడైన సత్యదేవుని తెప్పోత్సవ శనివారం రాత్రి కన్నుల పండగ జాగింది కాకినాడ జిల్లా అన్నవరం క్షేత్రంలో సత్యనారాయణ స్వామికి కార్తీక మాసంలో ఏటా తెప్పోత్సవం నిర్వహిస్తారు అదేవిధంగా ఈసారి అంతే వేడుకగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు సత్యదేవుని తెప్పోత్సవం ముగిసిన తర్వాత పాత టోల్ గేట్ దగ్గర ప్రత్యేక కౌంటర్లో ప్రసాదం పంపిణీ చేశారు తెప్పోత్సవం కోసం నూట యాభై మంది కానిస్టేబుళ్లు గజ గాలను భద్రత కోసం వీధుల్లో ఉంచారు తెప్పోత్సవం నేపథ్యంలో ఆలయ అధికారులతో పాటు దగ్గర ఉత్సవ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు సాయంత్రం ఐదు గంటలకు స్వామి అమ్మవార్లకు ప్రధాన ఆలయం నుండి మేళతాళాల నడుమ గాడ్ రోడ్ గుండా పంప సరోవరం దగ్గరకు తీసుకువచ్చారు సర్వాంగ సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై ఆశీస్సులను గావించి అర్చక స్వాములు తులసిదాద్రి పూజను నిర్వహించారు స్వామివారి విహరించే హంస వాహనాన్ని పూలు విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు హంసవాహనంపై ముమ్మూరు స్వామి అమ్మవార్లను ఉంచారు నౌకా విహారం చేసే హంస వాహనంలో కేవలం వైదిక బృందం సాంకేతిక భద్రత సిబ్బందిని మాత్రమే అనుమతించారు రాత్రి ఏడు గంటలకు తెప్పోత్సవాన్ని ప్రారంభించారు అమ్మవారి స్వామివార్లను హంస వాహనంపై ఉంచి మూడుసార్లు నదిలో ఊరేగించారు తెప్పోత్సవం వేయగానే ఉత్సవమూర్తులను తిరిగి కొండపైకి తీసుకెళ్లారు ప్రతి కార్తీక పౌర్ణమికి భక్తులతో కిటకిటలాడే రత్నగిరి క్షేత్రం ఈసారి కూడా భక్తులతో రద్దీగా మారింది రత్నగిరి వారసుడైన సత్యదేవుని తెప్పోత్సవం శనివారం రాత్రి కన్నుల పండగగా సాగింది